మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాచు ఆరవ భాగం. అర డజను మంది కస్టమర్స్, ఇద్దరు క్యాషియర్లు, ఒక గార్డ్, మేనేజర్, ఇద్దరు నాలుగవ తరగతి ఉద్యోగులు అందరూ నెత్తురు మడుగుల్లో పడి ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్ తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. నోట్ల కట్టలతో నిండి ఉండాల్సిన అరలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దారుణం కులకర్ణి సార్, ఇది మహాదారుణం. ఇటువంటి దొంగతనాల్ని చూడటం నాకు ఇదే ప్రథమం. ముఖం మీది చెమటను అరచేత్తో అద్దుకుంటూ జీరపడిన కంఠంతో అన్నాడు జైసల్మేర్ పట్టణానికి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్. మధ్యాహ్నం ఎప్పుడో క్లోజ్ అయిపోవలసిన బ్యాంక్ ఈ సమయంలో ఎందుకు తెరిచారు? అడిగారు కులకర్ణి. బిజినెస్ పీపుల్ కోసం టైంలు మార్చారు సార్. సాయంత్రం 6 గంటల వరకు ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి అని చెప్పాడు ఆ అధికారి. బాగా అబ్జర్వ్ చేసి వచ్చినట్లున్నారు. ఎంత కొల్లగొట్టబడిందో ఏమైనా ఐడియా ఉందా? అడిగారు కులకర్ణి. వెనక్కి తిరిగి ఎవరికో సైగ చేశాడు అధికారి. 2 నిమిషాల తర్వాత కాళ్ళు నీడ్చుకుంటూ వచ్చాడు ఒక మనిషి. నేను ఈ బ్యాంక్కి సంబంధించిన వాడిని కాదు సార్, కానీ ఇక్కడ అకౌంట్ బుక్స్ని చూడటం తెలుసు. దగ్గర దగ్గరగా 200 కోట్లు ఉండాలి స్ట్రాంగ్ రూమ్లో, అంతా మాయమైపోయింది అన్నాడు. ఈ బ్యాంకు పై అధికారులకు కబురు పంపి వివరాలు కరెక్ట్గా తెలుసుకోండి అంటూ బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చారు కులకర్ణి. అప్పటి వరకు ఓపికగా వెలుపల వెయిట్ చేస్తున్న ఇంకో పోలీస్ అధికారి వెంటనే సాల్యూట్ చేశాడు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పూర్తయింది సాబ్. ఇక్కడి వాడు కాదు, బహుశా సరిహద్దుల దగ్గర సంచరించే సంచార జాతికి చెందినవాడై ఉంటాడు. ఇసుక గుట్టల్లో తిరిగే మనిషి అనుకుంటున్నారు డాక్టర్లు. కాలిగోళ్ల సందుల్లో ఇసుక కనిపిస్తోందట. నాసికా రంధ్రాల్లో కూడా అదే మాదిరి దుమ్ము అగుపిస్తోందట. రిపోర్ట్ చేశాడు. ముఖం దెబ్బతినలేదు, ఫోటో తీయించి జనాల్లో సర్క్యులేట్ చేయించండి. ఇతని లాంటి వారి చుట్టుపట్ల సంచరిస్తున్నారేమో తెలుసుకోండి. సిగార్ని వెలిగించుకుని తమ అంబాసిడర్ వైపు నడుస్తూ చెప్పారు ఆయన. చిన్న అనుమానం సాబ్ అన్నాడు అధికారి. ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశారు కులకర్ణి. గజదొంగ షాడో చేసినట్లుగా అనుకుంటున్నారు సాబ్ అందరూ అన్నాడు అధికారి. ఎవరు? పౌరులా, మీ అధికారులా? చటుక్కున ఎదురు ప్రశ్న వేశారాయన. ఠబీమని సమాధానం చెప్పలేకపోయాడు అధికారి. 2 నిమిషాలు అవసరమైంది అతనికి. భటిండాలో కూడా ఇదే పద్ధతిలో జరిగింది కదా సాబ్, అక్కడ పోయింది కూడా చాలా పెద్ద మొత్తమే కదా అన్నాడు. నిజమే, భటిండాలో సొమ్ము మాత్రమే పోయింది. గోవిందలాల ఇంటి పక్కన ఉండే ఒక కుంటి కుక్కకు కూడా ఎటువంటి హాని జరగలేదు. గోవిందలాలకి గానీ అతని ఇంటిలో పనిచేసేవారికి గానీ ఇసుమంత దెబ్బ కూడా తగల్లేదు. మరిక్కడ? బ్యాంకు ముందున్న పేవ్మెంట్ వైపు చేయి చూపిస్తూ అడిగారు కులకర్ణి. షాట్గన్ తూటాలకు బలైపోయిన పౌరుడి శరీరాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు కాబోలు. ఎంప్టీగా ఉంది అతను పడిపోయిన ప్రదేశం. ఫోటోలు తీసుకోవటం పూర్తయింది. నెత్తురు మరకల్ని ఇసుకతో కప్పెడుతున్నారు కొందరు కానిస్టేబుల్స్. సమాధానం చెప్పటానికి నోటిని తెరిచాడు కులకర్ణి గారితో మాట్లాడుతున్న అధికారి. మాటలు బయటికి రాలేదు. ఇంతకంటే దారుణమైన దొంగతనాలు చేస్తాడు షాడో. ఇలా ఎవరికీ ప్రాణహాని కలిగించిన సందర్భాలు లేవు. వెనుక ముందు ఆలోచించకుండా మీ అభిప్రాయాల్ని ప్రకటించకండి. కేసులు తప్పుతోవ పడతాయి, సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పి వడివడిగా అడుగులేశారాయన. వేడివేడి ఛాయ్ కప్పుతో రెడీగా ఉన్నాడు టీ కొట్టు యజమాని. అంబాసిడర్ దగ్గరికి రాగానే ఆయన చేతికి అందించాడు. కప్పును తీసుకుని పెదవుల దగ్గర పెట్టుకోబోతుండగా పరిగెత్తుకుంటూ వచ్చాడు మరో పోలీస్ అధికారి. సార్, మీరు అర్జెంటుగా మా స్టేషన్కి రావాలి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందంట అని చెప్పాడు. 2 గుక్కలు తాగి మళ్లీ కప్పును కిందికి వదిలేశారు కులకర్ణి. మీ ఛాయ్ బాగుంది, ఇంకోసారి వచ్చి ఒకేసారి 4 కప్పులు తాగుతాను అంటూ మళ్లీ ఇంకో నోటును అతనికి అందించి కారులో కూర్చున్నారు. పొగలు విడుస్తూ పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరింది కారు. సూర్యుడు పడమటి దిశలోకి పడిపోతున్న సమయంలో మందపాటి కంబళిని భుజాల చుట్టూ చుట్టుకుని అర్బూ గ్రామంలోకి వచ్చాడు ఒక ఆజానుబాహుడు. తల ఉంచుకుని సరాసరి సింబు మహారాజ్ ఇంటి దగ్గరికి పోయాడు. జమీలా బేగన్ను తన ఇంటి దగ్గరికి పిలిపించుకుని ఆ రోజు పనిలోకి రానందుకు ఇష్టం వచ్చినట్టు తిట్టిపోస్తున్నాడు సింబు మహారాజ్. కొడుకు సంపాదిస్తున్నాడన్న పొగరు బలిసిపోయింది నీకు. ఒట్టి మాటలు అర్థం కావటం లేదు.
నేను తలుచుకుంటే భటిండాలో వాడు చేసే ముష్టి ఉద్యోగం చిటికలో చట్టుబండలైపోతుంది అంటున్నాడు. తల ఉంచుకుని భరిస్తోంది ఆమె. తలెత్తి చూడటం లేదు, ఎదురు సమాధానం చెప్పటం లేదు. బక్కవాళ్ల మీద మీ ప్రతాపం దేనికి గాని, లోపలికి పద, నాకు అవతల బోలెడు పనులున్నాయి. అతని ఎదుటికి పోయి అన్నాడు ఆజానుబాహుడు. ముఖమంతా నవ్వులు చేసుకుంటూ కుర్చీలో నుంచి లేచి ఇంట్లోకి దారి తీశాడు సింబు మహారాజు. ఒక బీరువాలో నుంచి పెద్ద సారా సీసాని తీసి ఆ మనిషికి అందించాడు. యువతలకి వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చోలేదా మనిషి. సీసాలో ఉన్న ద్రావకాన్ని ఒంపుకోవటానికి గ్లాసును కూడా అడగలేదు. మూత తీసి అవతలికి విసిరేశాడు. పైకెత్తి గటగటా నాలుగు గుటకలు వేసేశాడు. హడావిడి పడకు, బహుద్బడియా దారుహే, చిటికెలో తలపట్టేస్తుంది, హెచ్చరించాడు సింబు మహారాజు. వినిపించుకోలేదతను. ఇంకో మూడు గుటకలు వేసి మూతిని షడ్ భుజానికి తుడుచుకుంటూ నవ్వాడు. అర్జెంటుగా నువ్వు రంగుపూర్పోవాలి, ముందు గదిలోనికి దారితీస్తూ అన్నాడు సింబు. అదో పెద్ద పని కాదు, అక్కడ మనల్ని గురించి పట్టించుకునేవాడు ఎవడూ లేడు. పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ మనవాడే. అతని వెనకే తను కూడా వచ్చి అతని కుర్చీ పక్కనే ఉన్న ఒక బల్ల మీద చతికిల పడుతూ అన్నాడా మనిషి. అంతకు ముందు రోజు రంగపూర్లో జరిగిన సంఘటనల గురించి అతనికి కొంచెంగా కూడా తెలియదని తనకు అర్థమైనా గమ్మున ఉండిపోయాడు సింబు మహారాజ్. తన మనిషి అని అతను చెప్పుకున్న హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగి ఇప్పుడు తమ గ్రామంలోనే ఉన్నట్టుగా కూడా చెప్పలేదు. నువ్వు ఏ పని చేయటానికైనా సమర్థుడివి, నీ గురించి నాకు బాగా తెలుసు. అప్పగించిన పనినైతే 5 నిమిషాల్లో పూర్తి చేయటం నీ స్పెషాలిటీ, మెచ్చుకోలుగా మాట్లాడాడు. దద్రు చెట్టు మీదకి ఎక్కించే మాటలొద్దు, కొమ్మ విరిగితే కింద పడి నడుములు విరిగిపోతాయి. విషయమేమిటో చెప్పు. సీసాను కిందికి దించకుండా అన్నాడా మనిషి. రంగపూర్ రైల్వే స్టేషన్లో నిలబడి ఉంటాడు మా ఊరి వైద్యుడు. దగ్గర దగ్గరగా 10 లక్షల సొత్తు ఉంటుంది వాడి దగ్గర. నాకు పోటీగా ఇక్కడ బావులు తవ్వించేందుకు భటిండాకి పోతున్నాడు అన్నాడు సింబు మహారాజ్. ఒక పూట తింటే రెండో పూట నోట్లో వేలు వేసి కూర్చునే అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా ఆశ్చర్యంగా అడిగాడా మనిషి. ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో అతనికి వివరంగా చెప్పినా, ఆ రోజు జరిగిన సంఘటనల్ని వివరించినా ఆ మనిషి చూపులు పక్కదారి పడతాయని అనిపించి మొత్తాన్ని మరుగుపరిచేశాడు సింబు మహారాజ్. ఎక్కడి నుంచొచ్చిందో ఎలా వచ్చిందో నీకు నాకు అనవసరం. వాడు భటిండా పోకూడదు, నాకు పోటీగా ఇక్కడ బావులు తవ్వించకూడదు, ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు. మూడంతులు ఖాళీ అయిపోయిన బాటిల్ని బల్ల మీద పెట్టి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడా మనిషి. బావులు తవ్వించి నీకు పోటీగా రాకూడదు అంతే కదా అని అడిగాడు. తల ఊపాడు సింబు మహారాజ్. వాడి దగ్గర ఉన్న డబ్బుతో నీకు పనిలేదు, వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేశాడా మనిషి. చివుక్కుమన్నది సింబు మహారాజు మనసు. ఒకటి కాదు, రెండు కాదు, 10 లక్షలు. ఎన్ని వేల బిందెల నీళ్లు ఎన్ని సంవత్సరాలు అమ్ముకుంటే వస్తుంది అంత డబ్బు? అతని ఆలోచనలు అర్థమైనట్లు వెకిలిగా నవ్వాడా మనిషి. బావులా డబ్బులా, త్వరగా తేల్చు అన్నాడు. గట్టిగా నెట్టూర్చి గుండెని రాయి చేసుకున్నాడు సింబు మహారాజ్. బావులే, ఈ ఊళ్ళో నన్ను మించినవాడు ఉండటానికి వీల్లేదు అన్నాడు. బల్ల మీద పెట్టిన బాటిల్ని ఎత్తి ఈసారి పెద్ద పెద్ద గుటకలు వేశాడా మనిషి. అరనిమిషంలో ఖాళీ చేసి అవతల పడేశాడు. రంగపూర్ ట్రైన్లో రగడ మొదలవుతుంది, జమ్డీగుంట దగ్గర అది ఆగిపోతుంది. అందులో బయలుదేరిన వైద్యుడి పని అయిపోతుంది, నువ్వు బేఫికర్గా ఉండు అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు. అతను అవతల పడేసిన ఖాళీ బాటిల్ని తను తీసుకుని అతి జాగ్రత్తగా బీరువాలో దాచాడు సింబు మహారాజ్. మతాబు మాదిరిగా వెలిగిపోతున్న ముఖంతో తన బావుల దగ్గరికి బయలుదేరాడు. నువ్వెవరికి సహాయం చేయడానికి ట్రై చేస్తున్నావు, ప్రభుత్వానిక గజ దొంగ షాడోక? సూటిగా అడిగేశారు హోమ్ మినిస్టర్ గారు ఫోన్లో. దగ్గరుండే దారుణాలు చేయిస్తున్నారని అభిప్రాయపడుతున్నారా మీరు? తను కూడా అదే మాదిరి సూటిగా మాట్లాడారు కులకర్ణి. నివ్వెరబోయారు దగ్గర నిలబడి ఉన్న పోలీస్ అధికారులు. హోమ్ మినిస్టర్తో అటువంటి మాటలు మాట్లాడిన వారికి ఎటువంటి గతి పడుతుందో తెలుసు వారందరికీ. అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ డిస్మిస్ చేయబడతారు సర్వీస్లో నుంచి. అయితే వాళ్లు ఊహించినట్లు మరింతగా రెచ్చిపోలేదు హోమ్ మినిస్టర్ గారు. అది కాదు కులకర్ణి,
జరిగిన ఘోరం ఆ షాడో పని అని చెబితే పబ్లిక్ నుంచి తక్కువ వస్తుంది రియాక్షన్. మనకి కాస్తంత ఊపిరి పీల్చుకునే వ్యవధి దొరుకుతుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అడ్డుకున్నారు కులకర్ణి. ఈ లోపల ఈ దారుణం చేసిన వారికి ధైర్యం రెట్టింపైపోతుంది. ఈసారి ముఖాలు కనిపించేటట్టు పబ్లిక్గా బయలుదేరుతారు. ఎక్కడో ఉన్న షాడో కోసం మన వాళ్లు కాళ్లు తొక్కుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. సిగార్ని మునిపంటితో నొక్కి పట్టుకుంటూ చెప్పారాయన. అంటే నీ ఉద్దేశం ఏమిటి? అడిగారు హోమ్ మినిస్టర్. షాడో ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే పని పూర్తి చేసేస్తాడు. షార్ట్ గన్స్ని పట్టుకోడు, 10 మందిని వెంట తెచ్చుకోడు. ఈ మాటల్ని మనవాళ్లు మర్చిపోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఎవరికి తోచిన ఊహల్ని వాళ్లు అందరికీ వివరించి తమ మీద ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నారు అన్నారు కులకర్ణి. చెవులు రిక్కించి ఆ సంభాషణను వింటున్న అధికారుల ముఖాలన్నీ సిగ్గుతో కిందికి వాలిపోయాయి. ఇంకా ఎంతకాలం ఈ ఆగడాలను భరించాలి కులకర్ణి? అతన్ని పట్టుకుని మన దారికి తీసుకురావటానికి నువ్వు పడుతున్న కష్టాన్ని నేను గమనించటం లేదని అనుకోబోకు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఉన్నట్లుండి మాయమైపోయింది మినిస్టర్ గారి కంఠంలోని అగ్రెసివ్నెస్. సాఫ్ట్గా మారిపోయాయి మాటలు. ఎగిసిపడిన అగ్నిపర్వతం ఎప్పుడు శాంతిస్తుందో మనం చెప్పలేం సార్. సరైన అవకాశం కోసం ఎదురుచూడటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అది త్వరలోనే లభిస్తుందని నా నమ్మకం చెప్పారు కులకర్ణి. ఓకే, నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు పరిష్కారం చూపించాలి, లేకపోతే ప్రభుత్వం మీద నిందపడుతుంది, అందరూ మమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారు అని అన్నారు మినిస్టర్ గారు. ట్రై చేస్తాను సార్, శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి తన వైపు కుతూహలంగా చూస్తున్న పోలీస్ అధికారుల వైపు చూశారు. తలలు పగలగొట్టుకుంటున్నాం కులకర్ణి సాబ్, వేలిముద్రలు అడుగుజాడలు ఏమీ దొరకలేదు. అసలు అటువంటి పర్సనాలిటీలు ఇంతకుముందు ఈ చుట్టుపట్ల ఎక్కడా కనిపించలేదు. మాకు తెలిసిన పాత నేరస్తుల్లో ఇంత దారుణంగా ప్రవర్తించేవారు ఎవరూ లేరు వెంటనే చెప్పాడు ఒక అధికారి. వాళ్ళు ఉపయోగించిన వెహికల్, దొంగలు పారిపోవటానికి ఉపయోగించిన వాహనాన్ని గురించి అడిగారు కులకర్ణి. హౌదూ సిటీలో ఒక స్క్రాప్ అయన్ వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చిందట. అది 2000 ఇచ్చి పర్చేస్ చేశారట ఎవరో 4 రోజుల క్రితం. నెంబర్ ప్లేట్ను మార్చేశారు చెప్పాడా అధికారి. పర్చేస్ చేసిందెవరో చెప్పగలిగాడా వ్యాపారి? అడిగారు కులకర్ణి. ముఖం గుర్తులేదట గాని ఆకారం మాత్రం భారీగా ఉందట. నిమిషానికి ఒకసారి ముక్కును చేత్తో సవరించుకుంటూ మాట్లాడాడట. తలపాగా బవిరిగడ్డం చెప్పాడతను. బయటికి చెప్పలేదు గాని జైసల్మేర్ డిపార్ట్మెంట్లోని కొందరు అధికారుల చురుకుదనానికి ముచ్చటపడ్డారు కులకర్ణి. నేరం జరిగి ఎంతోసేపు కాలేదు. హౌదూ సిటీ దాకా వెళ్లిపోయింది ఇన్వెస్టిగేషన్. వెరీ వెరీ ఇంప్రెసివ్. హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడింది మర్చిపోండి మీరందరూ. ఇప్పుడు నా వల్ల కాదగిన పని ఏమిటో చెప్పండి. ఆరిపోబోతున్న సిగార్ని అదిమి పట్టుకుంటూ సూటిగా అడిగారు. ఈ పట్టణంలోని వ్యాపారస్తులందరూ చాలా మంచివాళ్లు, చట్టాన్ని గౌరవించే మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. ఎంతో కొంత సాయం మనం చేసి తీరాలి, లేకపోతే వాళ్లకి మన మీద ఉన్న గౌరవం నాశనమైపోతుంది అన్నాడు ఒక అధికారి. హౌదు సిటీలో కార్ను ట్రేస్ చేసిన ఆఫీసర్ని పిలిపించండి అని స్టేషన్ వరండాలోకి నడుస్తూ చెప్పారు కులకర్ణి. ప్రశ్న వేసిన వెంటనే సమాధానం చెప్పటానికి రెడీగా ఉన్న అధికారులలో వెంటనే కనిపించింది చిన్నపాటి అనీజీనెస్. ఏమైంది, ఏమిటి మీ డౌట్? ఆశ్చర్యంగా అడిగారు కులకర్ణి. ఆఫీసర్స్ ఎవరు అక్కడికి పోలేదు. ద్రందా బజార్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ తన దోస్తుకు ఫోన్ చేసి కనుక్కున్నాడు చిన్న కంఠంతో చెప్పాడు వారితో ఒకతను. అతనెవరో మంచి ఇమాజినేషన్ ఉన్న మనిషి మాదిరి అనిపిస్తోంది. అతన్ని నేను తప్పకుండా చూడాలి, పిలిపించండి అంటూ రోడ్డు మీద ఉన్న అంబాసిడర్ దగ్గరికి బయలుదేరారు కులకర్ణి. మనమాగిన చాయ్ బడ్డీ పేరేమిటి అని అడిగారు తమ డ్రైవర్ని. కేశవ్ చాయ్వాలా అని రాసి ఉంది సార్ బోర్డు మీద, వెంటనే చెప్పాడు డ్రైవర్. తన వెనకే వస్తున్న అధికారికి ఆ పేరు వినబడిందని అర్థమైంది కులకర్ణి గారికి. నేనక్కడ ఉంటాను, ఆ కానిస్టేబుల్ని అక్కడికే రమ్మనండి అంటూ అంబాసిడర్లు కూర్చున్నారు. వేడివేడి ముక్కల పులుసును ఒక ప్లేట్ నిండా పోసి చక్కగా కాల్చిన రొట్టెలు 4 ఇంకో ప్లేట్లో పెట్టి వైద్యుడి ముందు ఉంచింది జిగురూబాయ్. నువ్వు చెప్పిన దినుసులన్నింటినీ సేకరించడానికి చాలా టైం పడుతుంది